కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ పన్నుల భారంతో సామాన్యులను అడ్డువిరుస్తోందని వామపక్ష నేతలు మండిపడ్డారు. పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలపై నిరసన వ్యక్తం చేస్తూ గుంటూరు నగరంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వామపక్ష నేతలు మాట్లాడుతూ గతంలో ఎన్నడూ కనీవిని ఎరుగని రీతిలో పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. పెరిగిన ధరలతో సామాన్యులు బతకడం కష్టంగా మారిందన్నారు. అధిక ధరల తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని అధిక ధరల తగ్గించాలని కోరుతూ దేశవ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ధరల పెరుగుదల విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీల నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఆందోళనలో భాగంగా గుంటూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా జరుగుతూ ఉంది. ఈ ధర్నాకి జిల్లా నలుమూల నుంచి వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం రైల్వేస్ నమ్మింది, విమానయానాలు నమ్మేసింది, పోర్టులు నమ్మేసింది, ఆఖరికి రోడ్లు కూడా అమ్మేసింది. భారాలు మోపినటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు ఎప్పుడు కూడా క్షమించవు. రాబోయే రోజుల్లో ధర్నా కార్యక్రమాల నుంచి ముట్టడి తదితర ఇతర అనేక కార్యక్రమాలు నిర్వహించి కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇద్దరి ప్రభుత్వాలకి తగిన గుణపాఠం నేర్పడానికి ప్రజలు సిద్ధం కావాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తామనుకుంటున్నాం. ఆ విద్యుత్ సంస్కరణలు అమలు జరిపే భాగంగా కరెంట్ ఛార్జీలు పెంచింది. ఎవరి మీద కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెంచిందండి? 100 యూనిట్లు లోపు కాల్చుకునే వాళ్ళ మీద కరెంట్ ఛార్జీలు ఎక్కువ పెంచింది. 400 యూనిట్లు పైన కాల్చుకునే వాళ్ళ మీద తక్కువ ఛార్జీలు పెంచింది. ఎవరి మీద వాళ్ళకి ప్రేమ? అదేవిధంగా ఈరోజు బస్ ఛార్జీలు పెంచింది, విద్యుత్ ఛార్జీలు పెంచింది, చెత్త పన్ను పెంచింది. అన్నీ పెంచేటువంటి బాటలోనే ఉన్నాయి. ఇక్కడ విచిత్రమైన పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ రోజు ఒకరినొకరు తన్నుకుంటారు కానీ, ఒకరినొకరు తిట్టుకుంటారు కానీ, ఇద్దరూ కలిసి ఈ అధిక ధరలకు వ్యతిరేకంగా పెంచుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రం ఈరోజు వీళ్ళు ఆందోళన చేయట్లేదు. కాబట్టి దొందుతుంది. కాబట్టి ఈ విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాలు మాత్రమే ఆందోళన చేస్తాయి. ధరలు తగ్గించకపోతే ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి తెలియజేయాలి.